ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఇతరులని ప్రేమిస్తున్నామా? ఎంతోమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు, దేవుడి కరుణ నాకు అనుగ్రహించాడని చెప్తున్నారు, దేవుడు నాకు కృపను మెండుగా అనుగ్రహించాడని చెప్తున్నారు. కానీ మీరు కృప పొందుకున్న, మీరు ప్రేమను పొందుకున్న, మీరు కరుణను పొందుకున్న మీరు, ఆర్ యూ షోయింగ్ లవ్? ఇస్ దర్ లవ్ ఇన్ యర్ లైఫ్? ఈరోజు ఎంతోమంది ఒకే కుటుంబంలో ఉన్నారండి. మీ కుటుంబస్తుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుందా? నిజంగా నాన్నని ఆశీర్వదించు, అమ్మని ఆశీర్వదించు, అన్నల్ని అక్కల్ని చెల్లెల్ని దీవించు, ఆమేన్, అవునా? వారికి వెళ్తున్న వేదనలో, వారున్న పరిస్థితుల్లో, వారు చేస్తున్న పనుల్లో, వారు చేస్తున్న పోరాటాల్లో దేవా నిజంగా నువ్వు వారు తోడుండు, నీవు వారిగా తలంచుకుని ప్రార్థన చేసిన రోజు ఉందా? అంటే నీయు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలండి, కుటుంబంగా కలిసి ఆలయం కొరకు ప్రార్థన చేయాలండి, ఆలయంగా కలిసి దేశం కొరకు ప్రార్థన చేయాలండి, దేశంగా కలిసి ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలండి. దిస్ ద లైఫ్ సైకిల్, ద ప్రేయర్ సైకిల్. నా కొరకు నేను, నాది నాది కాదు, దట్ ఈస్ నాట్ లైఫ్, దట్ ఈస్ రియల్లీ నాట్ లైఫ్. ఈరోజు మనం నాకు ఏమిస్తే చేస్తాను అన్న రకంలో ఉన్నా. నువ్వు ఏమిస్తావని చేస్తే దేవుడు అసలు ఏమైనా ఉండడు, ట్రాన్సాక్షన్ క్యాన్సల్డ్. నువ్వు ఏమిస్తే చేస్తానంటే దేవుడు అన్నాడు, నేనేమో ఏం చేయొద్దు పో, నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాను నాకు. ఈరోజు తెగించి వారికి ఉండాలండి. ఈరోజు ఎంతోమంది విడుదల కోరుతున్నారు, ఆశీర్వాదాన్ని కోరుతున్నారు, దీవెన్ను కోరుతున్నారు. పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎంతమంది మీ జీవితంలో దీవెన పొందుకున్న వారు ఉన్నారు? బిగ్గరగా దేవుని మహిమపరచు, హల్లెలూయా చెప్పండి. ఇంతమంది దీవెనలు పొందుకున్నారు, ఎంతమంది ఇతరులకి దీవెనకరంగా మారారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈరోజు దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదండి. ఆవిడ 100% గివ్ ద టెస్టిమనీ, దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదు, ఏది వ్యర్థంగా పోదు. అది చిన్న ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. మీరు నిజంగా మీ హృదయాన్ని తెరిచి ఇతరుల కొరకు మీరు కరుణను చూపిస్తానికి దేవా వేడుకుంటున్నారంటే, దేవా 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 అని వేడుకుంటున్నారంటే, దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో పెడతాడు. దేవుని దృష్టిలో చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో చూసినట్టుగా మినిస్టర్స్ పని ఏంటి? యాక్చువల్గా మనుషులకు కావాల్సిన మేల్ని చేయాల్సిన పని, మనుషులకు కావాల్సిన అవసరతల్ని తీర్చాల్సిన పని. ఇంకో మాటలో చెప్పాలంటే మనుషులకి ఏది చేస్తే బాగుంటారో తెలుసుకుని దాని పక్షాన పై అధికారుల దగ్గర తెలియజేసి ఒక నూతన ప్రణాళిక నేను సిద్ధపరిచి వారి కొరకు సహాయాన్ని అందించాల్సిన పని. ఈరోజు దేవుడు మీరు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతారని చూస్తే, హీ విల్ ప్రమోట్ యువర్ మినిస్టర్స్. అది మినిస్టర్స్తో ఆవదు, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. అందుకనే ప్రపంచంలో ఉన్నత స్థానంలో పెడతాడంత దేవుడు. ఊరికి ఇంట్లో కూర్చుని ఉన్నవాడిని పెట్టడు, తన స్వార్థం కొరకు తను జీవించేవాడిని పెట్టడు, తన కూటి కొరకు, తన బిడ్డల కొరకు, తన ఇంటి కొరకు మాత్రమే చూసుకుని ఉన్నవాడిని పెట్టడు. యూనిట్ ఇస్ సో. ఈరోజు మీ ప్రార్థనలో, మొన్న కూడా ఆరాధనలో చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే అన్ని చెప్పుకుంటూ చివరికి వచ్చాను, ఏంటి? ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. నశించిపోయే ఆత్మలు మన చుట్టూ ఉన్నారండి, మన చుట్టూ నశించిపోతా ఉన్నారు. సెకండ్కి 72 పీపుల్ నరకానికి వెళ్ళిపోతున్నారు. సెకండ్ చిటికేస్తే ఇట్లా వేసే ప్రతిసారి 72 పీపుల్ ఈ ప్రపంచంలో చనిపోతున్నారు, తెలుసా? చిటికేసే ప్రతిసారి 72 పీపుల్ చనిపోతున్నారు. బాధ ఉందా? బాధ ఉందా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతానే బాధ? దేవుడికి మీరు ఇంట్లో మాత్రమే కాదు, ఎవరు ఎక్కడ చనిపోయిన కదా బాధే. చిటికేసి కొడుతూ చనిపోతూనే ఉన్నారు. 72 పాతాల్లో కూడా పోతూనే ఉన్నారు. ఏం చేస్తున్నాం మనం? మనం అంటున్నాం, దేవా నాకు ఉద్యోగం ఇవ్వి, నాకు మంచి తిండి పెట్టు, నా చేతి పని ఆశీర్వదించు, నేను మాత్రం మంచి వాళ్ళగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకుని నేను బ్రతుకుతాను. రియల్లీ దేవుడు అందుకొరకు ఆశీర్వదిస్తాడా? అందుకని మిమ్మల్ని దీవించి హెచ్చిస్తాడా? ఈరోజు నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలండి. బంధించబడి మరణించేవారు ఉన్నారు, అనారోగ్యంతో మరణించబడేవారు ఉన్నారు, క్రీస్తు ప్రేమ ఎరగక మరణించేవారు ఉన్నారు, ఆదరణ లేక దుఃఖంతో మరణించేవారు ఉన్నారు, జీవితం అర్థం కాక ఊరేసుకుని చచ్చిపోయేవారు ఉన్నారు. ఎవరు చెప్పగలుగుతారండి? ఇక్కడ ఉన్నవారు గత సంవత్సరంలో నాకు తెలిసిన వాళ్ళు ఒకరు మరణించారు, చేతులు ఎత్తుతారా ఏమనుకోకపోతే? I don't mean to be insensitive, I'm very sensitive. Baa chethu paike thanne naaku telisina varu okaru maraninchaaru, chaala almost everybody
వారు పరలోకం వెళ్ళారు అనే షూరిటీ నాకు ఉందన్న వారు మాత్రం చేతులు ఎత్తండి. ఐ డోంట్ సీ ఈవెన్ వన్, ఒక్కరు. మిగతా వాళ్ళు, నేను ఎప్పుడు ఇలా అనుకుంటానండి, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా దేవుడు మనం ఏదో బాగుపడాలని మాత్రమే కాదు కానీ మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు ఆశీర్వదించబడాలని, ఆయనను తెలుసుకోవాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని దేవుడు మనల్ని అక్కడ పెడతాడండి. మనల్ని అక్కడ పెట్టినప్పుడు మనం కేవలం మన పనులు, మన తిండి, మన నిద్ర, మనది మాత్రమే చూసుకున్నాం అనుకో, పీపుల్ అరౌండ్ అస్ ఇఫ్ దే డోంట్ రిసీవ్ వాట్ వీఆర్ సపోజ్ టు గివ్, మనము దేవుని మనకిచ్చింది మనం వారికి ఇవ్వకుండా మనం మాత్రమే పొందుకుని వెళ్ళుకునే వారి అయితే మనము దేవునికి వారి గురించి లెక్కప్ప చెప్పాలి. నేను అందుకని ఎప్పుడు చెప్తాను, మీ కుటుంబం గురించి మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి, మీ ఉద్యోగ స్థానంలో మీ కొలీగ్స్ గురించి మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి, మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్ గురించి మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి, మీకు ఎవరెవరైతే క్లోజ్ అని చెప్తారో వారి గురించి మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఏమని చెప్తారు? చాలామంది మొహమాట పడి మాట్లాడరు. ఎంతోమంది దే హ్యావ్ లాడ్ ఆఫ్, మా గొడవలే మాకు ఉన్నాయండి, కానీ దేవుడు అంటాడు నీ గొడవలు పక్కన పెట్టి వారి గొడవ చూడు, నీ గొడవ తెరుతుంది. ఎప్పుడు నీ గొడవే కాదు, ఎప్పుడు నీ గురించే కాదు, పక్కన పెట్టు. ఈరోజు మన జీవితంలో దేవుని కరుణని, కృపను పొందుకుంటున్న మనము ఆదరించబడటానికి దేవుడు మనుషులు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుడే వచ్చి కరుణించేస్తాడులే, మీ జీవితంలో సహాయం కావాల్సినప్పుడు దేవుడే పరలోకం నుంచి చేస్తాడా, ఎవరైనా మనుషులను వాడుకున్నాడా? దేవుడు మీకు మనుషులు వాడుకునేటప్పుడు మిమ్మల్ని ఇంకొకరు వాడుకోకూడదా? వాడబడటానికి సిద్ధం లేదా? ఐఎమ్ సారీ, ఈరోజు నేను కొంచెం కఠినంగా వెళ్తాను, ఎందుకంటే దేవుడు ఆత్మ ఇది నిజంగా నా హృదయంలో ఎంతో భారంతో, వేదంతో పెట్టాడు, ఎంతో భారంతో చెప్తున్నానండి. ఈరోజు ఎంతోమంది ఒకరినొకరు కించపరిచిన వాళ్ళు, ఒకరినొకరు నాకేం చేసావు, లేకపోతే ఈడిట్లా ఇతరులు తప్పు మోపేవారే ఉన్నారు, కానీ ఇతరులను బలపరిచేవారు, ఇతరులను లేవనెత్తేవారు, ఇతరుని పొగిడేవారు, ఇతరుని చక్కబెట్టే పొగడతలు అంతా ఫేక్ పొగడతలు కాదు, ట్రూ అప్రిషియేషన్ కనబడతలే. దేవుడు అంటాడు నేను ఎలాగ ఆశీర్వదిస్తా, నా ప్రజలు తగ్గించుకుంటే నేను ఆశీర్వదిస్తా, ఏ ఒక్కడు కాదు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికితే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు ఎక్కడ చూసినా ఈ లోకపు పాపపు కార్యాల్లో మనకి భారం మండాలండి, గుండె మండాలి. అక్రమం, అన్యాయం విస్తరించబడుతుంది. కానీ దేవుడు అంటాడు నువ్వు కరుణ చూపించావా, నువ్వు కరుణను పొందుకుంటావు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ కరుణ కావాలి, ఇక్కడ ఉన్న మనందరికీ ఏదో ఒక రీతిగా కరుణ కావాలి. మీకు మీ పక్క వ్యక్తికి వేరే వేరే కరుణ, వేరే వేరే రీజన్స్. వి ఆల్ హ్యావ్ మేడ్ మిస్టేక్స్. కానీ నేను తప్పు చేశాను అన్న మనసుతో ఇక్కడ ఎవరైనా ఉంటే నేను చెప్తున్నానండి, దేవుని ఆత్మ బయలుపరుస్తున్నాడు చెప్పమని. మీరు తప్పు చేసినంత మాత్రాన మీ జీవితమే తప్పు కాదు, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? Just because you have failed, that doesn't mean your life is a failure. We all fail in life. మనందరి జీవితంలో అనేకసార్లు ఓడిపోతాం, చాలాసార్లు పడతాం. ఈ మాట చాలాసార్లు వివరించాం, మళ్ళీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే అనేక మంది క్రైస్తవ జీవితాన్ని, క్రీస్తుని అంగీకరించిన వెంటనే పడకుండా పరిగెత్తాలి అని చూస్తారు, పడకుండా నడవాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ అవ్వదో, అది ఎప్పటికీ కుదరదో. అలాగ మీరు అనుకుంటే యూఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. పడతారు. నీతిమంతుడికి, అవిధేయుడికి, అవినీతిపరుడికి తేడా ఏంటంటే, పడినోడు అవిధేయుడు, అవినీతిపరుడు, పడనోడు నీతిమంతుడు అనుకుంటున్నావు. నన్ను ఇద్దరు పడతారు, కానీ పడిన తర్వాత ఎవరు లెగుస్తారో దాన్ని బట్టి ఉంది వాడు నీతిమంతుడు అవినీతిపరుడు అని. అవినీతిపరుడు అనుకో, ఇంకా నేను లెగలేనురా, నాకు కుదరదు, నేను చేయలేను. కానీ నీతిపరుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా లెగుస్తాడు. ఎక్కడ పడ్డాడో అక్కడ నుండే లెగిస్తాడు. ఐ విల్ ట్రై అగైన్, నా గురికి పరిగెడతా, నా గమ్యం చేరే వరకు పరిగెడతా, నేను సాధించవలసింది సాధిస్తా, నేను ఎన్నిసార్లు పడ్డా కూడా మరలా లేచి పరిగెడతాను. పరుగు పందెంలో మనం చూస్తామండి అనేక సార్లు పెద్ద పెద్ద ఛాంపియన్స్ కూడా పడతారు. పడిన తర్వాత కూడా ఏం చేస్తారు? మరలా లేచి ఎంత వేగంగా పరిగెత్తగలరు అంత వేగంగా పరిగెడతారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. మీక 7:8 చదవండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఓ మై డియర్ ఎనిమీ, ఒక ట్రాన్స్లేషన్ అలాగ ఉంది.
ఓ నా ప్రియ శత్రువా, శత్రువులు కూడా ప్రియులు ఉంటారంట. ఓ శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపొద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడినను, తిరిగి లేతును, నేను తిరిగి లేతును. ఎంతమంది ఈ మాట చెప్తారు, నేను పడనని కాదు, నేను కింద పడినను, తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, నేను అంధకారమందు కూర్చుండునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. యెహోవా నాకు, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అంధకారంలో కూర్చున్న కూడా యెహోవా వెలుగు అంట. ఆ మాటకు అర్థమేంటి? ఈరోజు చాలామంది అంధకారంలో కూర్చుని వెలుగు లేక అలాగే ఉండిపోయారు. నేను అమ్మేది ఈ మాట ఇలాగ, మన పరుగులో మన పరుగెత్తి కింద పడినా కూడా, కింద పడినోడికి ఎక్కడికి లెగాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియనోడికి దేవుడు అంటాడు, నేను వెలుగునిస్తున్నా మరలాలి. వెలుగు ప్రకాశింపజేసేది దేవుడు, లెగాల్సింది మనం. నువ్వు పడున్నది గొంతలో లే, ఇదిగో మార్గం బయటికి లెల్లు. ఈ చీకటి లోకంలో మనం అందరం పడే అవకాశం ఉంది, కానీ దేవుడు అంటున్నాడు, నేను వెలుగుని ఇస్తున్నాను, కమ్ అవుట్, బయటికి రా. నువ్వు బయటికి రా, నువ్వు బయటకు వచ్చిన మార్గం చూపిస్తా. ఈరోజు గతంలో మనం చేసిన తప్పులకి ఎంతోమంది ఇరుక్కుమైన పరిస్థితులు ఉన్నారండి, అంధకారంలో ఉన్నారు, అన్సర్టన్, ఎలాగ వెళ్ళాలి, ఎలాగ బయటికి రావాలి, ఎలాగ పరిష్కారం కావాలి, ఎలాగ దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా వెలుగు, నా వెలుగు నీ మీద ఉంది, నా వెలుగును చూడు, నేను చూపించే మార్గదర్శనాన్ని చూడు, నువ్వు బయటకు వస్తావు. ఈరోజు నిజంగా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఈ మాట నాకు చాలా ఇష్టం, ఈ వాక్యం చదువుకుంటే బాగుంటుంది ఒకసారి. అపోస్తుల కార్యాలు 4:33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప, ఈ ఫస్ట్ బాగా చదువుతాం కానీ రెండో చదవండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అందరి యందు అధికముగా ఉండెను. ఈరోజు దైవ కృప మనం అందరి మీద, ఏ ఒక్కరి మీద కాదు. దేవ వారిని ఒక్కరిని వాడుకుంటావు, వారిని ఒక్కరిని ఆశ్రయిస్తావు, వారు ఒక్కరిని నీకు ఇష్టమా కాదు, అందరి మీద దైవ కృప, కృప. ఈరోజు కృప చూపించే దేవుడు మనకు చెప్తున్నాడండి, నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, నువ్వు ఎన్నిసార్లు బాధ పెట్టినా, నా కృప నీకు అధికంగా ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఐఎమ్ క్లారిఫైయింగ్ దిస్. దట్ డజన్ మీన్ యూ కెన్ గో ఆన్ సిన్నింగ్. నో 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 నో. అపవాది మనల్ని దాడి చేసేటప్పుడు, మనము పడినప్పుడు వెంటనే లెగుస్తాము. ఎందుకంటే ఆయన దైవ కృప, గ్రేట్ మర్సీ, ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా బాగా రాయబడి ఉంది, గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్. ఈరోజు దేవుని వాక్యంలో మనం బాగా అర్థం చేసుకోవాలండి, దేవుడు మనకు జయాన్నిచ్చే దేవుడు. దేవుడు మనల్ని అన్ని విషయంలో ఆయన కరుణతో, ఆయన కృపతో కాపాడే దేవుడు. మనం చేసిన తప్పుల్ని క్షమిస్తున్నాడు. అదే సమయంలో మనం బలహీనంగా ఉంటే, మనం ఇంకా మన జీవితంలో సరిదిద్దుకోకపోతే, మన జీవితంలో మనం చేయలేని పనులు ఉంటే, ఆయన కృపనిచ్చి, కృప అనేది అప్పుడు చాలామంది అనుకుంటారు ఇట్ ఈస్ వెయిటింగ్ టైం. ఐ డోంట్ థింక్ ఇట్స్ వెయిటింగ్ టైం. ఇట్ ఈస్ టైం దట్ యూ కెన్ టేక్. ఒక ఇల్లస్ట్రేషన్ ఎలా చెప్పనే, దేవుడు కృప అనేటప్పుడు ఒకటే, ఇట్ ఈస్ లైక్ దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ నువ్వు ఎవరు పరిగెడతారు, ఎవరు జయిస్తారు? ఆజ్ఞ జయిస్తుంది. ఎవరైనా మన ఆజ్ఞలు కరెక్ట్గా చేసి తీర్చగలమా? ఆజ్ఞలు బట్టి మనం రక్షించబడగలమా? ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, సరే ఆజ్ఞ నీకన్నా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది, ఆజ్ఞ నువ్వు జయించలేవు, ఆజ్ఞలు బట్టి నువ్వు జీవించలేవు, కాబట్టి నీకు కృపనిస్తాను. కృప అంటే ఏంటి తెలుసా? నేను ఇక్కడ ఉన్నా, నువ్వు వచ్చి నా దగ్గర చేరు చాలు, నువ్వు ఆయన్ని గెలిచినట్టు. అర్థమవుతుందా ఈ మాట? నువ్వు అంతవరకు పరిగెత్తాల్సిన అవసరంలే, నువ్వు కార్యాలు క్రియలన్నీ చేసి చూపించాల్సిన అవసరంలే, నువ్వు వచ్చి నా దగ్గర రా, నువ్వు జయించినట్టు. చూద్దామా? ఆర్ యు రెడీ నా? 1, 2, 3 విన్ను. అంతే కదా, విన్ను, నా దగ్గరకు వచ్చే విన్ను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కృప అనేది నీ పరుగును బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు చేరే గమ్యాన్ని బట్టి, నువ్వు అచీవ్ చేసే టార్గెట్స్ బట్టి, నువ్వు మాట్లాడిన తీరును బట్టి, నువ్వు చేసిన దానాలను బట్టి ఇవి కాదు. క్రీస్తు యేసులో ఒక రా,
ఆయనలో చేరు. దేవా నాకు కుదరదు, నీ దగ్గర పడుతున్నాను అంతే, నిన్ను పట్టుకుంటా, నేను నీలోకి వస్తాను దేవా, నేను గెలిచాను అంతే. అందుకనే దేవుడు వాక్యం తెలియజేస్తుంది రోమిలి 8:1, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు లేదు. ఈరోజు నిజంగా ఈ భూమి పైన మనం క్రీస్తు యేసును అంగీకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకునే మన ప్రార్థన ఆయనకి అంగీకారంగా, తండ్రికి అంగీకారంగా దేవుని ఆత్మ ద్వారా చేసి ఆయనలో మనం నివసించి ఆయన మనలో మనము ఆయనలో నివసించగలిగితే మనకు శిక్షావిధి లేదండి. ప్రకటన గ్రంథం చదవండి, యేసు ప్రభు వచ్చే రోజున అందరూ ఎత్తబడ్డారు, ఇంకా వారికి ఏమైనా ఉందా శిక్ష అక్కడ? అసలు యహ లెక్క లేదు ఇంక, అక్కడ పాతవన్నీ గతించాను సమస్తము. ఈరోజు మీ జీవితంలో మీ పాతవి గతించేయా? ఇస్ ద వరల్డ్, లోకం మీ పైన అధికారాన్ని కోల్పోయిందా? లోకం మిమ్మల్ని ఇంకా ఏళ్తుందంటే మీకు ఇంకా పాత జీవితం బంధకాలు కట్టబడి ఉన్నాయన్నమాట. ఆ త్రాగుడు, ఆ సిగరెటు, అశ్లీలమైన దృశ్యము, ఆ వ్యభిచారపు తలంపులు, మోహపు తలంపులు, అబద్ధ మాటలు, అబద్ధం అబద్ధమే కదండి, కాదు అబద్ధం. ఓసారి చదువుదాం ఆ మాట, మనం అర్థం చేసుకోదాం. ఈరోజు అబద్ధం ఆడేవాడు కనీసం అబద్ధం ఆడతా ఆపుతారనేమో. ప్రకటన గ్రంథం 21:8 చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినీ. ఎవరంట అబద్ధికులందరూ? మరలా అందరూ చెప్పండి, ఎవరు? మీ నాలుగు అబద్ధం ఆడితే జాగ్రత్త, అక్కడ పడతారేమో. వాళ్ళందరిని ఏం చేశారంట? అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. దట్ ఈస్ రెండవ మరణం. ఈరోజు నేనేం పెద్ద పెద్ద తాపు చేయలే, చిన్న నాలుగు చాలు. ఈ లోకంలో అతి ఘోరమైంది ఏది? నాలుక. ఈ లోకంలో అసలు మధురమైంది ఏంటి? నాలుక. ఇది అనుకుంటే మంచి చేయొచ్చు, ఇది అనుకుంటే కీడు చేయొచ్చు. ఏం చేస్తారు మీరు? ఇది అనుకుంటే శపించవచ్చు, ఇది అనుకుంటే వారి కొరకు విజ్ఞాపన చేసి వారిని ఆశీర్వదించవచ్చు. ఏం చేస్తున్నారు మీరు? ఇది అనుకుంటే దూషించవచ్చు, అవమానపరచవచ్చు, అందరి ముందు వారు పరువు తీసివేయచ్చు, లేకపోతే వారి నిమిత్తమై విజ్ఞాపన చేసి వారి గురించి మంచి మాట్లాడి వారిని ఆదరించి క్రీస్తు సాక్షులను నిలబెట్టచ్చు. మీరేం చేస్తున్నారు? ఈరోజు దేవుని కరుణని కృపను పొందుకుంటున్న మనము మనమేమి చేస్తున్నామండి? యెషయా 6:6-7 వచనాలు చదువుకుంటే, యెషయా అప్పటికే బయట నుండి అందరిని శపించుకుంటూ వస్తాడు. ఓ అంటీయు నీకు శ్రమ, నేనే మంచోడిని, నేను రైట్, మీరందరూ పాపులు పాపి అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టాడంట. దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టినంటే ఏమన్నాడు తెచ్చా? ఓ అంటూ మీ, అయ్యో నాకు శ్రమ. ఈరోజు మనం లోకంలో ఉన్న వారిని చూసి మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, కానీ మనం దేవుని మహిమ ముందు, ఆయన నీతి ముందు, ఆయన కార్యాల ముందు నిలబడితే మనం ఎవరమో తెలుసుకుంటామండి. యెషయా చదువుతారా? అప్పుడు ఆ శరాపులలో ఒకడు ఆ తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నేను పాపిని, నేను దౌర్భాగ్యుణ్ణి, ఇలాంటి పాపుల మధ్యలో నివసించేవాడిని అని మాట్లాడుతా ఉంటే దేవుని బలిపీఠం నుండి ఆ నిప్పుని తీసుకుని ఆ దూత తన నాలుకని, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయింది. నీ దోషము తొలగిపోయింది. ఈరోజు మనల్ని కడిగేది యేసు రక్తం అండి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అండి. దేవుడు నాకు తెలియజేస్తుందా? యోహాను చెప్తాడు, నేను మిమ్మల్ని నీటితో బాప్తీసమిస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసమిస్తాడు. ఈరోజు ఎంతమంది దైవ అగ్నితో కాల్చబడిన వారు ఉన్నాం? ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నాం? ఎంతమంది ఎంతో ముఖ్యంగా ఆత్మ ఫలాన్ని ఫలిస్తున్నాం? ఆత్మ ఫలంలో మొదటిది ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రేమ. నీవు దేవదూత భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు. ఈరోజు మనకి కావాల్సింది ప్రేమ అండి. ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రమే కరుణించి చూపించగలుగుతాడు.
ఎంత పెద్ద మనసు అయ్యా అయింది అంటారు. అంటే ఏంటి, ఎంత ప్రేమ ఉంది ఆయన కరుణ చూపిస్తానికి, సహాయం చేస్తానికి. ఈరోజు దయచేసండి, మీ గురించి ఇప్పటికే ప్రార్థన చేసుకున్నారు, ఇప్పటికే మీ గురించి మొరపెట్టారు దేవుని సన్నిధిలో. ఈ సమయంలో మీకు తెలిసిన వారు ఎవరెవరైతే నశించిపోతున్నారో, మీకు తెలిసిన వారు ఎవరెవరైతే ఏ రీతిగా బాధపడుతున్నారో, మీకు తెలిసిన వారు ఎవరెవరైతే బంధించబడి ఉన్నారో, నిజముగా మీకు తెలిసిన వారు అవసరతలు ఏమై ఉన్నాయో వారి గురించి ఇప్పుడు దయచేసి ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. దయచేసి మీరు వారి నిమిత్తమై ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. చేయండి దేవా. పలానా వ్యక్తి ఎవరో మీ పేరు చెప్పండి. కృపా కణిక్రమను చూపించే దేవా, నీ కార్యం జరిగించండి అయ్యా. వీరిని రక్షించండి అయ్యా, వీరిని ఆదరించయ్యా, వీరిని విమోచించయ్యా, వీరిని స్వస్థపరచయ్యా. దేవ వారి జీవితంలో కాల్సిన నీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. వారికి కావాల్సిన మార్గదర్శనాన్ని దయచేయ్యా. వారికున్న ప్రతి భయాన్ని తీసివేయ్యా, ప్రతి ఆందోళనని తీసివేయ్యా. స్టార్ట్ ఇంటర్సీడింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. మీకు ఎన్నో భారాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మనం చేయబోతున్నాం, కానీ మొదటిగా వారి గురించి చేద్దామండి. కొద్దిసేపు మీ తలంపులు పక్కన పెట్టి ఎవరెవరైతే సహాయం లేక ఆదరణ లేకున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. మీరు నిజముగా వారి స్థానంలో మీరు నిలబడి ప్రార్థన చేస్తే వారికి కావాల్సిన స్వస్థత, వారికి కావాల్సిన విమోచన, వారికి కావాల్సిన సహాయం, వారికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించబడుతుంది. మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు, నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యాన్ని జరిగించాడు. మీ కుటుంబంలో ఇంకా సమాధానం లేదా, కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదా, క్రీస్తు ప్రేమను గ్రహించుకున్నారా, ప్రార్థన చేయండి. మీ సహోదర సహోదరుల పరిస్థితులు బాగాలేదా, ప్రార్థన చేయండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా, ప్రార్థన చేయండి. మీ ఉద్యోగ స్థలంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఏల్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పైన అధికారాన్ని చెలాయిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే వారి జీవితంలో ఇప్పుడే కార్యం ప్రారంభించబడింది. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటేనే వారి జీవితంలో కావాల్సిన విడుదల అనుగ్రహించబడుతుంది. మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు ఒక నూతన కార్యాన్ని వారి జీవితంలో జరిగిస్తున్నాడండి. మీరు దేవుని సన్నిధిని తగ్గించుకుని ప్రార్థన చేస్తాం బట్టి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగిస్తున్నాడు. ఎవరెవరి పేరు మీ జ్ఞాపకం వస్తుందో వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మరలా అదే చెప్తుందండి, మీకు ఎవరెవరి పేరు జ్ఞాపకం వస్తాయో వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు వారు హాని చేసి ఉండొచ్చు, మిమ్మల్ని విరోధంగా మాట్లాడవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, కానీ వారు ఒక్కరిలో అవసరంలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువుని ప్రేమించుకున్నాడు దేవుడు. యాజ్ యూ ప్రే ఫర్ దెమ్, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ, గాడ్ ఈస్ టచింగ్ యువర్ లైఫ్. ఈ సమయంలో మీరు నమ్మండి, మీరు ఇంతసేపు ఇతరులకు ప్రార్థన చేసినంతసేపు దేవుడు మీ ప్రార్థనలకు జవాబు టిక్కులు కొట్టుకుని పోతా ఉన్నాడండి. ఇట్స్ బిన్ గ్రాంటెడ్ టు యూ. మీరు ఏదైతే ఇందాక అడిగారో వేడుకున్నారో అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారని మీ హృదయాన్ని తెరిచిన రోజున మీ హృదయంలో కావాల్సిన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి, మీ జీవితంలో కావాల్సిన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి, మీ జీవితంలో సమృద్ధి అనుగ్రహించబడుతుంది, మీ జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. యాజ్ యూ కేర్ ఫర్ అదర్స్, గాడ్ ఇస్ సేయింగ్ ఐ కేర్ ఫర్ యూ. నీ లాంటి వాడు కావాలి నాకు, నీకు లాంటి వ్యక్తి కావాలి, నీకు లాంటి స్త్రీ నాకు కావాలి, నీకు లాంటి పురుషుడు నాకు కావాలి, నా ప్రేమను పంచేవారు కావాలని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధానికి వందనములయ్యా, ఇతరుల కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. మా ప్రార్థనని ఆలకించాయ్యా, జవాబులు తెచ్చాయ్యా. ఈ సమయమే దేవా ఎవరెవరైతే ఎవరెవరి కొరకు బంధించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారు ఎటువంటి కార్యాల చేత పాపము చేత బంధించబడినను ఇప్పుడు నజరేయ యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తానయ్యా. ఎవరెవరి కొరకైతే స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశారో వారికి ఇప్పుడే నజరేయ యేసు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తానయ్యా. ఏ ఏ కుటుంబంలో ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థన చేశారో ఇప్పుడే నీ దైవ హస్తము, నీ ఆత్మ సహాయము వారికి మెండుగా అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. దేవా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడే వారి జీవితాన్ని హెచ్చించావని నమ్ముతున్నామయ్యా వందనములు. వారి జీవితాలను వర్ధలింపజేస్తున్నావు నీకు వందనములు. నూతన తలుపులు తెరుస్తున్నావు నీకు వందనములు. నూతన ఆశీర్వాదాలు కుమరిస్తున్నావు వందనములు. వారి స్థలాన్ని విశాలపరుస్తున్నావు నీకు వందనములు. దేవా ప్రేమను చూపించేవారుగా,
ప్రేమను పంచువారుగా, ఆదరించువారుగా, మంచి సమరయులుగా మమ్మల్ని అందరిని చేయమని నీ ఆత్మ సహాయంతో, నీ ఆత్మ తోడుతో, నీ ఆత్మ ప్రేరేపణతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.